అదనుకొని మీరు శాశ్వతంగా బానిసలుగా మారిపోతారు. ఊరు ఊరు ఓటు కావాలి. మెజారిటీ ఓటు అయితే మైనారిటీ ఓటుగా ఉంటే, మనం గట్టిగా ఉంటే వాళ్ళకు కూడా. ఇప్పుడు ఉదాహరణ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు, మనం ఉన్నాం. నా మీటింగ్ రావద్దని మహిళలందరినీ కూడా మీటింగ్లు పెట్టారు. అప్పుడే ఈరోజు మీటింగ్ కూడా పెట్టారు. అంటే ఎంత నీచమైన పార్టీ అంటే పనికి మాలిన దద్దమ్మల పార్టీ. మీరు ఆ విధంగా చేస్తే ఇంకా పట్టుదల పెరిగి మీ అందరిలో కూడా కసి పెరిగి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. రేపు ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తారని వాళ్ళు వచ్చింది వన్ టైం అన్నారు, అదే చివరి టైం. ఇంకా మళ్ళా గెలవనీయకుండా భూస్థాపితం చేసే పరిస్థితి వస్తుంది అలాంటి పార్టీని. ఇప్పుడు అమ్మాయి అనింది, ఎందుకు భయపడాలండి? అంటే ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలుంటే ఈ ఉన్మాదంతో పెట్టుకుంటే బయట పోతే ఆ అమ్మాయిని ఏం చేస్తారో, మనల్ని ఏం చేస్తారని భయపడే పరిస్థితికి వచ్చాం. ఏ నియోజకవర్గం అది? కుప్పం. తెలుగుదేశం పార్టీయే గెలిచిన నియోజకవర్గం. 7 సార్లు నన్ను గెలిపించారు. 7 సార్లు గెలిపిస్తే నేను రాష్ట్ర నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. నా నియోజకవర్గంలోనే మీరు తోక తిప్పారంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే నా వల్ల కాదనే, నేనే కాని 35 ఏళ్ళు అనుకుంటే ఒక్కడు మిగిలేవాడా ఈ నియోజకవర్గంలో? అడుగుతున్నా మిమ్మల్ని, పులివెందలో ఒక మిగిలేవాడా? కానీ ప్రజాస్వామ్యవాదిగా ప్రవర్తించాను. వస్తాను. ఎన్ని చేశారండి అరాచకాలు? ప్రతిరోజు ఇదే పని. తెలుగుదేశం అంటే కేసు పెట్టడం, ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లపైన కేసులు పెట్టడం. కౌన్సిల్ చైర్మన్ కౌన్సిల్ రన్ చేస్తే అతన్ని కులం పేరు మతం పేరు పెట్టడం.